నమస్కారం అండి డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈ మధ్యనే నిన్న మొన్న ఒక వారం ఒక 10 రోజుల క్రితం నుంచి చూస్తున్నాను, న్యూస్ పేపర్లో కానీ యూట్యూబ్లో కానీ టీవీల్లో కానీ చూస్తున్నాను న్యూస్లో. గ్రామసింహాలు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే ఖర్చేస్తున్నాయి, పెద్దవాళ్ళు ఖర్చేస్తున్నాయి, అవే వీధి కుక్కలు అంటారు కదా. వీటిని గ్రామసింహాలు అనే మరో పేరు ఉంటుంది, వీధి కుక్కలు అని అంటారు, ఓర కుక్కలు అని కూడా అంటారు. చాలామంది కుక్కల్ని చాలా ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు, అంత ముద్దుగా పెంచుకునే కుక్కల్ని ఇంట్లో పెట్టుకుంటారు కొంతమంది. కొన్ని ఇవి కాకుండా ఓర కుక్కలు కొన్ని ఉంటాయి, అవి ఏంటంటే 24 గంటలు రోడ్డు మీదే ఉంటాయి, వచ్చి పోయే వాళ్ళ మీద పెద్ద నోరేసుకుని పడిపోతూ ఉంటాయి, ఖర్చిస్తూ ఉంటాయి. వీటిని పట్టుకోవడానికి మన కార్పొరేషన్ వాళ్ళు కుక్కల బండి అని ఒక బండిని పెట్టి కొంతమంది ఉద్యోగస్తులు పెట్టేవారు. నా చిన్నప్పుడు నాకు చాలా జ్ఞాపకం ఉందండి, ఒక పెద్ద కర్రకి తాడు కట్టుకొని ఒక ట్రాక్టర్ లాంటి బండి వెళ్తూ ఉంటే కుక్కలన్నీ పట్టుకుని అందులో వేసి దాని వెనకతో మేము పరిగెట్టుకుని వెళ్తుండేవాళ్ళని చూసేవాళ్ళని, కుక్కల్ని ఎక్కడెలా పట్టేసుకుని పెడుతున్నారని. ఈ మధ్యకాలంలో నేను ఎక్కడా చూడటం లేదండి అలాంటిది. చూస్తే దాదాపు నేను 15-20 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మరి కార్పొరేషన్లో ఆ డిపార్ట్మెంట్ని అంటే కుక్కల్ని పట్టుకునే డిపార్ట్మెంట్ని తీసేశారా? ఎక్కడా కనిపించడం లేదు. దీనివల్ల కుక్కలు విపరీతంగా ఒక్కో వీధిలో 20-30 కుక్కలు పెరిగిపోయి అవన్నీ వచ్చి ఖర్చేస్తున్నాయండి. కామ్గా రోడ్డు అంటే వెళ్తున్న వాళ్ళని ఖర్చేస్తున్నాయి, ముఖ్యంగా చిన్నపిల్లలకి పాపం ఏమీ తెలియదు, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు రోడ్లంట, వాళ్ళని కూడా పట్టుకుని ఖర్చేస్తున్నాయి. మొన్న ఎవరన్నా చంపేసి తినేసాయని కూడా చూశానండి, ఏదో ఛానల్లో రాశారు. మరి ఇక ఈ డిపార్ట్మెంట్ అంతా ఏం చేస్తున్నట్టు, అసలు ఆ డిపార్ట్మెంట్ అంటూ ఉన్నాదా? ఉంటే కొంచెం శ్రద్ధ పెట్టి తీసుకుంటే బాగుంటుంది. వీటన్నింటి గురించి అంతేకాకుండా ముఖ్యంగా కుక్కల వల్ల కొన్ని రోగాలు కూడా వచ్చేస్తాయంటున్నారు, అవి ఎలాంటి రోగాలు వస్తాయి? తర్వాత మళ్ళీ దీని గురించి జంతు ప్రేమికులు అని కొన్ని సంస్థల వాళ్ళు ఉన్నారు, ఆ సంస్థల వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నట్టు, ఇవన్నింటి గురించి కూడా ఇలా తలకమాలిన ప్రశ్నలన్నీ ఉన్నాయి. మీరైతేనే చక్కగా ఎవరికి ఎక్కడ ఎలా అంటించాలో అంటించి సమాధానాలు ప్రశ్నలు వేయగలుగుతారు, అందుకని మీకు వచ్చి అడగడం జరుగుతున్నదండి డాక్టర్ గారు. దీని గురించి తమరు ఒక చక్కటి విశ్లేషణ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. హలో, నేను డాక్టర్ రియాజ్ అహ్మద్, హోమియోపతి. మా ఛానల్ అధిపతి శ్రీ ప్రసాద్ గారు మంచి పాయింట్ అడిగారండి కుక్కల గురించి. ఈ కుక్కల గురించి ఇప్పుడు కాదండి, గత 20 ఏళ్ళ నుంచి ఎన్నో ఫైట్లు చేశాను నేను ఈ కుక్కల వీధి కుక్కల గురించి. ఆఖరికి నా డబ్బు 1000 రూపాయలు ఖర్చు పెట్టాను, నా శ్రమ, నా క్లినిక్ వదిలేసి ఆఖరికి హైకోర్టులో కూడా నేను కేసు వేయటం జరిగింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎంతో డబ్బు నేను ఖర్చు పెట్టడం జరిగిందండి ఈ కుక్కల గురించి చెప్తాను. కుక్కల గురించి చెప్పమంటే ముందు నేను పడ్డ బాధలు కూడా చెప్పాలి కదా. ఆఖరికి జంతు ప్రేమికురాలు అని చెప్పి ఒక పనికి మాలిన సినిమా యాక్టర్ ఒకటి ఉంది, అమల అని చెప్పి, ఆ అమల వల్ల నా కేసు పోయింది. నేను ఇప్పుడు జంతు ప్రేమికులు కుక్కల్ని పెంచేవాడు చాలామంది ఉంటారు, కుక్క అంటే చచ్చిపోతారు వాళ్ళు, ప్రాణం ఇచ్చేస్తారు కుక్కలంటే. అల్లాని, వెంకటేశ్వర స్వామిని, యేసు ప్రభు ఫోటోలు కూడా పక్కన తీసి పడేస్తారు, కుక్క ఫోటో అక్కడ పెడతారు వాళ్ళకు. అటువంటి కుక్క ప్రేమికులు కూడా ఉన్నారండి, ఐఎమ్ సారీ, ఎందుకు నేను చూశాను. ఎందుకంటే నేను ఒక వ్యక్తి అన్న మాటలు నాకు ఇప్పటికీ బాగా గుర్తున్నాయి. నా ముందే అన్నాడు అతను, బాగా డబ్బు ఉన్నవాడు అనుకోండి, దేవుణ్ణైనా నేను కాలుతో తంతాను కానీ కుక్కను మట్టు నేను పూజించుకుంటానండి, మా ఇంట్లో పెట్టి నా పక్కనే పడుకోబెట్టుకుంటానండి, నా కొడుకండి వాడు అన్నాడు. సరే, అది అతని ప్రేమ, దేవుణ్ణి తనుకుంటాడో ఏం చేసుకుంటాడో అది వాడి ఇష్టం, దానికేమైనా ఉంటే వాడు అనిపిస్తాను, మనకేంటి కానీ నాకైతే తెలియదు. సరే, ఈ ప్రేమికులు ఇటు ఉంటాడు ఉంటారు, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం, దాన్ని మనం కామెంట్ చేయలేం, దాన్ని క్రిటిసైజ్ కూడా మనం చేసే హక్కు మనకి లేదు, రైట్? అటువంటి కుక్కల గురించి నేను మాట్లాడట్లేదు. మీరు ఇంట్లో గొలుసు కట్టుకొని వాటికి టైంకి ఇంజెక్షన్స్ ఇచ్చి ర్యాబిస్ అనేవి రాకుండా అన్నీ చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదండి. నేను దేని గురించి మాట్లాడతాను అంటే, రోడ్ల మీద వీధి కుక్కలు అంటారు చూసారా, పిచ్చి కుక్కలు, వీధి కుక్కలు అని చెప్పి, వాటి గురించి మాట్లాడతాను, తప్పకుండా మాట్లాడతాను. దాని గురించి 8 సంవత్సరాలు నేను ఫైట్ చేశాను, నా కేసులన్నీ పోయాయి. దానికి కారణం బ్లూ క్రాస్ అమల. నాగార్జునకి వాడికి 7 ఎకరాలు
లో అన్నపూర్ణ స్టూడియో ఉంది. అన్నపూర్ణ స్టూడియో మొత్తం పడగొట్టేసి మన ఆంధ్రాలో ఉన్న కుక్కలన్నీ తీసుకెళ్ళి అక్కడ పెంచుకోమనండి. వాడికి వాడికి ఆడ పెళ్ళని కూర్చొని అక్కడ పోషించుకోమనండి. వాడికి లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా, వాటికి ఆహారాల కింద ఆ డబ్బుని ఖర్చు చేసుకోమనండి. మాకేం అభ్యంతరం లేదు. ఒరే నాగార్జున, నీకు ఎప్పుడైనా కుక్క ఖర్చిందరా? ఒరే అమ్మలా, నీకు ఎప్పుడైనా కుక్క ఖర్చిందా? నీకు ర్యాబిస్ వచ్చిందా? కుక్క కాటు వల్ల పడే నరకయాతన, కుక్క కాటు వల్ల పడే బాధ, కుక్క కాటు వల్ల జరిగే చికిత్సలు మీరు ఎప్పుడైనా చూసారా, గ్రహించారా, అనుభవించారా? లేదు. నీ పిల్లలు అనుభవించారా? లేదు. మీరు కారు బయట కాలు పెడితే కారు, మళ్ళీ కాలు పెడితే కారు. ఇంకా మీ కుక్కలు ఎక్కడికి వరుస్తాయండి? వీధి కుక్కలు ఎక్కడికి వరుస్తాయి? మీరు షూటింగ్లో ఉంటే కొన్ని వందల మంది పక్కన ఉంటారు సెక్యూరిటీ, మీకు బౌన్సర్లు. మీకు ఇంకా కుక్కలు ఖర్చే ప్రసక్తి ఎక్కడ ఉంటుందండి? మీరు పెంచుకునే కుక్కలు మీరు పడుకోబెట్టుకున్నా ఏం చేసుకున్నా మీరు ఆటలో దూరి అవి మీకేం చేయవు. ఎందుకంటే టైంలీ వాటికి స్నానాలు, టైంలీ వాటికి ఇంజెక్షన్లు, టైంలీ ఇవ్వాల్సిన అన్నీ మీరు ఇచ్చుకుంటారు, శుభ్రతలు ఉంటాయి. మరి వీధి కుక్కలకి ఎక్కడ ఉంటాయండి ఇవన్నీ? ఈ వీధి కుక్కల వల్ల ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారండి? ఈ వీధి కుక్కల వల్ల ఎంతమంది కుక్క గురవుతున్నారండి ప్రమాదాలకి? ఎంతమంది చిన్నపిల్లలు చనిపోయారండి నా కళ్ళ ముందు, మా వీధిలో, కంచర్ వీధిలో. నాతో ఆడుకునేవాడు ఆ బాబు, చిన్న బాబు, ఎంత అందంగా ఉండేవాడు సాయిబుల్ పిల్లోడు, ఎంత అందంగా ఉండేవాడు ఎర్రగా. ప్రతిరోజు నేను క్లినిక్ నుంచి రాగానే సాయంత్రం పాటు ఆడుకునేవాడిని, అంకులు అంకులను వచ్చేవాడు. నా కళ్ళ ముందు పాప కుక్క కరిచేసింది. భయంకరమైన ఆ వ్యాధి, కుక్క కేజీస్లోనే చచ్చిపోయాడండి కుర్రోడు. ఎంత బాధ అనిపించింది తెలుసా? అలా ఎంతో ఎన్నో ఎన్నో వేలు లక్షలు జరుగుతున్నాయి భారతదేశంలో, మన ఆంధ్రాలోనే ఆలోచించుకోండి. ఈ మధ్యన మన హైదరాబాద్లో, మన విశాఖపట్నంలో ఈనాడు పేపర్లో రాశారు, బాబోయ్ శునకాలు, బాబోయ్ శునకాలు, ఎక్కడ పడితే అక్కడ ఖర్చు చేస్తున్నాయి, డ్యూటీలు చేసుకుని రాలేకపోతున్నాం, రాత్రులు బళ్ళ మీద రాలేకపోతున్నా, కారు ఉంటేనే మాకు సెక్యూరిటీ ఉంటుంది, ఆటో ఉన్నా సరే మా వెనకాల పడిపోతున్నాయని చెప్పి పేపర్లు ఘోషిస్తున్నాయి ప్రతి నిత్యం కూడా మా విశాఖపట్నంలో. అలాగే ఆఖరికి తెలుగు అగ్రగామి దినపత్రిక ఈనాడు హడలెత్తిస్తున్న వీధి కుక్కలు అని చెప్పి కూడా ఒక ఎడిటోరియలే రాశారు. కుక్కల గురించి ఎడిటోరియల్ రాయటం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను. అంటే పరిస్థితి ఎంత లోతుగా దిగజారిపోయిందో ఒక్కసారి గ్రహించండి ప్రియమైన ప్రజలారా. అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది చూసారా? మన హైదరాబాద్లో జరిగిన సంఘటన, టీవీ డిబేట్లు అయ్యే దాని మీద ఎన్నో గొడవలు కూడా జరిగాయి, కానీ బాధాకరం. సరే ఇవన్నీ మన విశాఖపట్నం దాకా మనం మాట్లాడదామండి. మన విశాఖపట్నం జీవీఎంసీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో వెటర్నరీ శాఖ అంటే కుక్కల నియంత్రణ అని చెప్పి కొన్ని కోట్లు కుక్కల ఇంజకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు, వాటికి ఆహారాల కోసం ఖర్చు పెడుతున్నారు. కుక్కల కోసం ఫ్యామిలీ ప్లానింగ్లు, కుక్కల కోసం ఆహారాలకి కోట్లు ఖర్చు పెట్టేటట్టు నవ్వుతాడు ఎవడైనా? అంటే ప్రజలు ఇంకా అమాయకులు, ప్రజలు ఇంకా చెవుల్లో పూలు పెట్టుకుని ఉన్నారనుకుంటున్నారా అండి వీళ్ళు? ఎప్పుడైనా మా వీధిలో, కంచర్ వీధి మా వీధి, రాత్రులు ప్రశాంతంగా పడుకొని ఇవ్వట్లేదండి. రాత్రులు అరుపులు అరుపులు, ఆ దెబ్బలాడుకోవడం దానివల్ల నిద్రాభంగం నిద్రాభంగం నిద్రాభంగం. ఎన్నిసార్లు చెప్పడం జరిగింది, ఎక్కడేసినా అక్కడ గొంగలే కానీ ఎవ్వడు పట్టించుకోరు. ఇంటి దగ్గర నుంచి ఇక్కడ క్లినిక్కి నడిచి రావాలంటే భయం వేసేస్తుంటుంది ఒక్కసారి, ఎక్కడొచ్చి కలిసేస్తాయని చెప్పి. రాత్రుళ్ళు అయితే 20-30 కుక్కలండి మొత్తం మా వీధిలో, పొద్దున పూట అయితే 10 సంఖ్యలో ఉంటాయి ఒక్కసారి. ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇస్తే వాళ్ళు వచ్చేస్తారు పొద్దున్నే 7 ఇంటికల్లా, సంతకం చేసేయండి అంతే. సంతకం చేసేస్తే వీళ్ళు పని అయిపోయింది, అక్కడ చూపించేస్తారు అధికారులకి, ఆ సంతకం చేశారండి డాక్టర్ గారు, లేదా అక్కడ ప్రజానికో ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వాళ్ళు. కానీ వీళ్ళు పట్టుకుంటుంది ఎక్కడ, 100 కుక్కల్లో ఒక 1/2 కుక్కను పట్టుకుంటారు అంతే, అయిపోయింది డ్యూటీ వాళ్ళు, వెళ్ళిపోతారు. జీతాలు మట్టు నెలకు వచ్చి పడిపోతాయి జీబుల్లో, మళ్ళీ దండుకోవటం. దసరా మామూలు కుక్కలు పట్టుకున్నా డబ్బులు ఇవ్వండి కంప్లైంట్ ఇచ్చినోడికి, మళ్ళీ వాళ్ళకి టీఏలు డిఏలు బిఏలు గిఏలు ఏబిసిడిఈఎఫ్ జిహెచ్ లక్షల్లో శాలరీలు, హాయిగా ఆఫీసులో ఏసీ రూముల్లో కూర్చొని కాళ్ళ మీద కాళ్ళ బల్లల మీద వేసుకొని
టీవీలు చూడటం, సెల్లు చూడటం. మా లాంటి వాళ్ళు వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ పెడితే ఖాళీ లేదు, బిజీగా ఉన్నారు సార్, మళ్ళీ రేపు రమ్మని చెప్పి చెప్పడం. ఇది మరి వీళ్ళని ఎందుకు పోషిస్తుందండి ప్రభుత్వం? ప్రజల సంక్షేమం కోసమే కదండి పెట్టారు వాళ్ళని. జంతు ప్రేమికులారా, మీరు ప్రేమించుకోండి కుక్కల్ని, నేను కాదన్ను. కానీ ఇలాగా కట్ చేసి ఇలాగా నరకం చూపిస్తున్న సామాన్య ప్రజలు, పోర్టుకెళ్ళే డ్యూటీ ఎంప్లాయీస్ ఉంటారు, నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు ఇంటికి, బి షిఫ్ట్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడైనా వస్తారు వాళ్ళు ఇంటికి, రాత్రి 10 తర్వాత వస్తారు వాళ్ళు. మరి వాళ్ళకు కుక్కలు ఎంతమంది ఖర్చు, ఎంతమంది పేపర్లో పడుతున్నాయి, ఎంతమంది సోషల్ మీడియాలో చూపిస్తున్నారు, ఎంత అన్యాయాలు జరుగుతున్నాయి. మరి ఏం చేస్తుందండి జీవీఎంసీ వెటర్నరీ విభాగం? ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు? జగన్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు ఇటువంటివన్నీ? పట్టించుకోవాలండి జగన్ గారు, మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. నవ్వుటాలు, ముద్దులు పెట్టుకోవటాలు, డబ్బున్న వాళ్ళకి పథకాలు ఇవ్వటం, బద్దకస్తులుగా తయారు చేయడం తప్ప ఏం చేస్తున్నారండి మీరు? మరి ఇటువంటి కూడా పట్టించుకోవాలి కదా, ఎందుకంటే మీరే మా ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు టైంలో నేను జీవీఎంసీలో కంప్లైంట్ ఇస్తే వెంటనే దాని మీద చర్యలు ఉండేవి. వాళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఒకరోజు రెండు రోజులు హడావుడి చేసేవారు, కానీ ఇప్పుడు హడావుడే లేదు. పైగా కంప్లైంట్ ఇస్తే ఆ కుక్కలు లేవండి ఇప్పుడు అయిపోయింది. అంటే ఒకసారికైనా మీ డ్యూటీ, మీ నెల నెల జీతాలు తీసుకుంటున్నారు కదా, మీరు కాపు కాయాలి అక్కడ, రాత్రులు కాపు కాచి పట్టుకోవాలి కుక్కల్ని. మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి టీకా మేము వాళ్ళకి వ్యాక్సిన్ వేసి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి ఎక్కడో మళ్ళీ అక్కడికి వచ్చేస్తాయి. కుక్క ఏంటండి, ఇంకో రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకి వచ్చేస్తుంది వాసన పట్టుకునేది. అలా కాదు, వాటిలన్నింటినీ తీసుకెళ్ళి మీరు ఏదైనా ప్రభుత్వ భూములు నిండిపోయి ఉన్నాయి అక్కడ మీరు పెంచి పోషించుకోండి. ఓట్లు ఖర్చు పెడుతున్నామన్నారు కదా దాని మీద, లేకపోతే ఈ అమల లాంటి జంతు ప్రేమికులు ఉన్నారు కదా ఆ క్రాస్ ఈ క్రాస్ పెట్టుకొని వాళ్ళ స్టూడియోల్లో లేకపోతే వాళ్ళ జాగాల్లో వాటిని పోషించమని చెప్పి మీరు హుకుం జారీ చేయండి. ఈ గౌరవ న్యాయస్థానాలు వాళ్ళకి ఎందుకు భయపడిపోతాయండి? వాళ్ళకి హుకుం ఇవ్వాలి. ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదా ఈ ప్రభుత్వాలకి, గౌరవ న్యాయస్థానాలకి? సామాన్య ప్రజల పిల్లలు చచ్చిపోయినా పర్వాలేదా? ఎంతమంది బండ మించి పడిపోయి వికలాంగులు అయిపోతున్నారు, అవి పర్వాలేదా వాళ్ళకి? అమల, నాగార్జున, వాళ్ళ పిల్లలు బాగుంటే చాలా. ఈ న్యాయమూర్తుల పిల్లలు, కోతులు, ఈ కుక్కలు పెంచుకోరా? రాజకీయ నాయకులు అందరూ పెంచుకుంటున్నారు కుక్కలు ఈ రోజుల్లో, పక్కన పడుకోబెట్టుకుంటున్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు, నేను మాట్లాడుతుంది కేవలం ఇటు ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ ఎక్కడ పడితే అక్కడ ఖర్చు చేస్తున్న కుక్కల గురించి నేను మాట్లాడుతున్నానండి. దయవుంచి ప్లీజ్ అర్థం చేసుకోండి, నేను కుక్క అంటే నాకు ఇది కాదు, నేను కుక్కల్ని ప్రేమిస్తానండి. నేను ఒక మానవుడినే, నేను ఒక హ్యూమన్ బీయింగ్నే. కానీ నాగుపాము, విషంతో ఉన్న నాగుపాము, అది నాగదేవత, అది నాగదేవుడు, అది శివుడు మెడలో ఉంటుంది, అందు దేవుడితో సమానం అని చెప్పి రోడ్డు మీద పొట్టల్లో ఉన్న నాగుపాము తీసుకుని మీరు చేతిలో పట్టుకుని ఏం చేస్తారు? డబేనోని కాటేస్తారు, అక్కడికక్కడ మీరు రక్తం కక్కునో నురగలు కక్కునో చేస్తారు. దేవుడు పెట్టాడు కదండి, దేవుడు దేవుడే, నాగుపాము నాగుపామే. ఆ గుళ్ళో ఉన్నప్పుడు అది అవతారం, బయటకు వస్తే అది విషపాము. కుక్కలు కూడా అంతే కదండి, మన ఇంట్లో పెంచుకుంటే వాటికి అన్నీ ఉంటాయి జాగ్రత్తలు. గొలుసులు కట్టుకుని పెంచుతాం మనం రోడ్ల మీద, కుక్కలు అలా కాదు కదండి, గొలుసులు ఉండవు, వెంట పడితే కలుస్తే పిల్లల్ని చంపేస్తే. ఎంతో డబ్బు టైం వేస్ట్ చేసుకున్నానండి కుక్కల గురించి నేను. 20 సంవత్సరాల క్రితం ఎన్నోసార్లు పోరాడి 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 ఒక అగ్రపత్రిక నా ఇంటర్వ్యూ కూడా తీసుకుని దాని మీద, మరి ఎందుకు వాళ్ళు ప్రశ్నించలేదు తర్వాత? అలాగా ఏంటి అంటే ఈ కుక్కల వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాలు, కుక్కల వల్ల ఎంతోమంది వికలాంగులు అయిపోతున్నారు యాక్సిడెంట్ల రూపంలో పడిపోయి పాపం, మరి దీనికి ఎవరండి బాధ్యులు? నేనైతే ఖచ్చితంగా చెప్తాను దీనికి బాధ్యత ప్రభుత్వం వహించాలి, ఆ ఉన్నత ఆ అధికారులు వహించాలి, ఆ సంబంధిత శాఖ. ఈ రోజున విశాఖపట్నంలో జీవీఎంసీ వెటర్నరీ విభాగం వాళ్ళు ఈ వీడియో చూసి కనీసం మా విశాఖ నగరంలో ఈ కుక్కల బెడద నుంచి సామాన్య ప్రజలు, మాలాంటి నాలాంటి ప్రజల్ని కాపాడతారని మరొకసారి కోరుకుంటున్నాను నేను. దయవుంచి మీ డ్యూటీని మీరు నిర్వర్తించి
పగలనక రాత్రనక నిద్రాహారం లేకుండా చేస్తున్నా, ప్రజల్ని కాపేస్తున్నా, చిన్న పిల్లల్ని చంపేస్తున్నా, ఎక్కడ పడితే అక్కడ ఖరాబ్ చేస్తున్న ఈ కుక్కల్ని నియంత్రించండి. పరిశుభ్ర విశాఖని ఇంకా పరిశుభ్ర విశాఖగా మనం చేసుకుందాం. అంతేకాకుండా ఇంకొక ఒక మాట కూడా నేను చెప్తున్నా, చెప్పదలుచుకున్నా అండి, ఐఎమ్ సారీ. చాలామంది మార్నింగ్ టైం ఈవినింగ్ టైం బీచ్ రోడ్లో నేను వాకింగ్కి వెళ్తుంటాను కదండి, చూస్తుంటాను బీచ్ రోడ్లని కదా, ఎక్కడైనా పోస్ట్ లొకాలిటీస్లో చాలామంది వాళ్ళ ఇంట్లో కుక్కల్ని బెల్ట్ కట్టి రోడ్డు మీద తీసుకొస్తారు వాటికి టాయిలెట్ కోసం. బీచ్లో 10 మంది కూర్చునే చోట ఫుట్ పాత్ల దగ్గర వాటికి టాయిలెట్ చేయిస్తారండి. అక్కడ 100 మంది కూర్చొని ఉంటారు, పిల్లలు ఆడుకుంటుంటారు, అక్కడే తినుబండారాలు అమ్ముతుంటారు. అటువంటి చోట వీళ్ళకి బుద్ధి ఉందా, బుర్ర ఉందా? వీళ్ళు మనిషి జన్మ, వీళ్ళు నరకాసురులా, వీళ్ళు రాక్షసులా? వీళ్ళు అటువంటి చోట వాళ్ళు ఇంట్లో పెంచుకున్న కుక్కల్ని తీసుకొచ్చి టాయిలెట్ చేయిస్తారండి. ఎంత అది తప్పండి అది? ఆ మాత్రం తెలీదా అండి మీరు? మీ ఇంట్లో లేకపోతే ఎక్కడైనా మీరు అది చేసుకోండి. అటువంటి 10 మంది అప్పుడు బీచ్ రోడ్డు పార్కులు అనేవి ఇవన్నీ ఎందుకోసం అండి? ప్రజలు ఉల్లాసంగా వెళ్ళి ఆడుకుందానికి, పిల్లలు ఆడుకుందానికి, సరదాగా గడుద్దానికి, మాట్లాడుకుందానికి, కింద కూర్చుంటారు, అక్కడ తినుబండారాలు తెచ్చుకుంటే. అటువంటి చోట్ల మీరు ఇటువంటి చండాల పనులు చేస్తే ఇంకా మనిషి జన్మ అది, రాక్షస జన్మ అది. ఆ కుక్కకి మీకు తేడా ఏముందండి? ఇంకక్కడ ఇటువంటి వాళ్ళకి నేను చెప్తున్నానండి ఇది. మీరు బాధపడ్డా, మీరు ఏమనుకున్నా సరే ఈ తప్పుల్ని సరిదిద్దుకోండి. ఇప్పటికైనా సరే నేను ఎన్నో 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 సార్లు చూశాను ఇటువంటి. ఎంతోమంది కూడా నాతో డిస్కస్ చేస్తుంటారు అక్కడ వాకింగ్ టైంలో. ఏంటండి వీళ్ళకి ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదా బుద్ధి లేదా వీళ్ళకి, కోటీశ్వరులకి అని చెప్పి. ఎందుకంటే కోటీశ్వరులే చేస్తారు, సామాన్యులు చేస్తారేమో కుక్కల మీద నాకు తెలీదు, కానీ నేను చూశానండి. కార్లని తీసుకొచ్చి వాటిని బీచ్లో అందరు కూర్చునే దగ్గర, అందరూ ఆడుకునే దగ్గర, పిల్లలు ఆడుకునే దగ్గర అటువంటి చేస్తే దాంట్లో ఎంత చెప్పాలంటే అసహ్యంగా ఉంటుంది మాకు. ఎన్ని రోగాలు వస్తాయండి దానివల్ల? ఎన్ని అంటువ్యాధులు వస్తాయండి దానివల్ల? ఎన్ని రకాల జెమ్స్ ఫామ్ అవుతాయండి దానివల్ల? ఎందుకు మనం ఇలా మనమే కోరుండి అభివృద్ధి చేసుకుంటున్నాం రోగాల్ని, ఇటువంటి రొచ్చుల్ని? ఏ మనం నియంత్రించలేమా దాన్ని? అరే మనకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా 10 మంది కూర్చునే చోట ఇటువంటి మనం చేయకూడదని చెప్పి? మన చదువు ఏమైంది? మన సంస్కారం ఏమైంది? మన సభ్యత ఏమైందండి? అటువంటి చేసే పొరపాటు చేసే వాళ్ళు ఇప్పటికైనా ఆ పొరపాట్లు ఇంకా చేయరని నేను ఆశిస్తున్నానండి, మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దయవుంచి ఇటువంటి చేయకండి. అలాగే జీవీఎంసీ అధికారులు కూడా ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకొని వీటిని నియంత్రించండి. లేకపోతే ఏదైనా టైం వస్తుందండి దేనికైనా. టైం వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. శిశుపాలుడు ఎప్పుడండి 100 తప్పులు దాకా దేవుడు క్షమించాడు? 100 తప్పులు ఏం చేశాడు శ్రీకృష్ణుడు? టక్కుమన్న తలకోసి తీసి పడేశాడు. అలాగా ఎవరికైనా దేవుడు శిక్షలు వస్తాయండి. మనం తిట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదండి. ఆ శాపాలు, ఆ పాపాలు వాళ్ళు తగిలి తీరుతాయి, వాళ్ళు సర్వనాశనం అవుతారు కూడా పట్టించుకోకపోతే. డబ్బు తీసుకొని వాళ్ళు చేయవలసిన కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించకపోతే వాళ్ళు సర్వనాశనం అవుతారు. ఇది నేను చెప్పే మాట కాదండి, శాస్త్రాలు చెప్తున్న మాట, మహాజ్ఞానులు చెప్పిన మాట, మహామహాగురువులు చెప్పిన మాట నేను చెప్పాను. అంతేగాని డాక్టర్ రియాజ్ అహ్మద్ మీకు శపించట్లేదు, డాక్టర్ రియాజ్ అహ్మద్ మీకేమీ శాసించట్లేదు, డాక్టర్ రియాజ్ అహ్మద్ మీకేమీ తిట్టట్లేదు. వాళ్ళు చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను. ఇప్పటికైనా మన తప్పులను మనం దిద్దుకొని మన కర్తవ్యాలను నిర్వర్తించి ప్రజల ప్రాణాలు కాపాడే ఈ అధికారులు, జీవీఎంసీ అధికారులు, మిగతా ఊర్లలో అయితే మున్సిపాలిటీ అధికారులు, ఇలాగ అందరూ వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు సరిగ్గా నిర్వర్తిస్తే ఇటువంటి రాక జరగకుండా ఉంటుందని చెప్పి నా కోరిక. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు సరైన చర్యలు తీసుకుంటారు వీటి మీద అని మరొక్కసారి నేను ప్రార్థిస్తూ వాళ్ళని వేడుకుంటున్నాను అందరి తరపు నుంచి. అలాగే గౌరవ న్యాయస్థానాలు ఈ అమల నాగార్జున లాంటి వాళ్ళ మీద తక్షణం చర్యలు తీసుకోవాలి. ఆ బిగ్ బాస్ పెట్టి నాగార్జున ఎంతోమంది అమ్మాయిల జీవితం నాశనం చేస్తున్నాడు. ఈ అమల ఎంతోమంది సామాన్య పేద ప్రజలు కుక్కగాట్లు బలైపోతున్నారు ఈ అమల వల్ల, కానీ వాళ్ళు హాయిగా ఉన్నారు, నాశనం అవుతుంది వీళ్ళు. ఇవన్నీ గౌరవ న్యాయస్థానాలు ప్రజలు కూడా గ్రహించాలి. యాక్టర్లు అంటే మాకు దేవుళ్ళు అని చెప్పి పిచ్చి ఫ్యాన్స్ ఉంటారు కదా, ఆ ఫ్యాన్స్ ఆ పిచ్చిలోంచి బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనొక్కసారి కోరుకుంటూ,
సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు మీ డాక్టర్ మొహమ్మద్ రియాజ్ అహ్మద్ నమస్కారం నిజమే డాక్టర్ గారు మీరు చెప్పింది చాలా మంచి విషయం ఊరకొకలు ఖర్చుది డబ్బులున్న వాళ్ళకి కరవ్వండి ఎందుకంటే వాళ్ళ అపార్ట్మెంట్లో అంతస్తుల్లో తలుపులు వేసుకుని 24 గంటలు ఉంటారు వాళ్ళకు వాచ్మెన్ ఉంటాడు కుక్కలు లోపలికి రాకుండా ఉండడానికి వాళ్ళ పిల్లలు అక్కడే ఆడుకుంటారు కానీ రోడ్డు మీద ఆడుకునే వాళ్ళు సామాన్య మధ్యతరగతి మిడిల్ క్లాస్ పిల్లలు మాత్రమే రోడ్ల మీద ఆడుకుంటారు వీళ్ళని కుక్కలు ఎక్కువగా కరుస్తున్నాయి మరి మీరన్నట్టు కొంతమంది జంతు ప్రేమికులు వాళ్ళు జంతువులను కాపాడవలసిన బాధ్యత ఉన్నది మేము జంతు ప్రేమికులు అనుకుంటే సరిపోదు ఊరికొక జంతు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందులో ఇలాంటి కుక్కలన్నింటినీ ఇలా మనుషులకి హాని చేసి వాటి అన్నింటినీ పెట్టి వాటిని పోషించుకుంటే వాళ్ళ సరదా తీరుతుంది బాగుంటుంది కానీ సామాన్య మధ్యతరగతి మనుషుల్ని కుక్కలు ఖర్చేస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉందండి చాలామంది చచ్చిపోతున్నారు కూడాను మీ మాటల్ని ఇప్పటికైనా విని ప్రభుత్వం వాళ్ళు దానికి సంబంధించిన శాఖ తక్షణ చర్యలు చేపట్టి ఇలా జనాల్ని ఇబ్బందులు పెట్టేసే కుక్కల్ని వీధికి ఉన్న 30-40 కుక్కలన్నింటినీ పట్టుకొని మళ్ళీ వాటి ప్రక్షాళన కార్యక్రమం చేపట్టే మళ్ళీ మన ఊరు బాగుంటుందని ముఖ్యంగా మీరు ఒక పాయింట్ చెప్పారు మన బీచ్లో కుక్కలు తీసుకెళ్తుంటే అక్కడే అన్నీ చేయించేస్తూ ఉంటారని అది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం అండి సుందర విశాఖ నగరంలో అద్భుతమైనటువంటి బీచ్ ఉంది దాని పక్కన కూర్చుని సాయంత్రం సరదాగా మాట్లాడుకుంటుంటే ఐస్కూల్ అవన్నీ పాడు చేస్తే మనకి ఎంత రోత పుడుతుందండి కూర్చోడానికి ఇది కూడా దానికి సంబంధించిన అధికారులు పరిగణనలోకి తీసుకొని ఆ పనులు చేసే వాళ్ళకి కఠినంగా శిక్షించినట్టయితే మనం ఆనందంగా ఉండగలుగుతాం ఇంటి మంచి విషయాలు తెలియజేసినందుకు మీకు మా ఛానల్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానండి డాక్టర్.